శ్రాంభవ్ గారు, గుడ్ మార్నింగ్ అనాలో లేదంటే సాడ్ మార్నింగ్ అనాలో, మొత్తానికైతే ఇక్కడ ఉన్నాం కాబట్టి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, రాష్ట్రంలో అంటే వర్షాలు ఇవి ఎట్లా వస్తాయి, ఎంత స్థాయిలో వస్తాయని ముందుగానే ఎవరు గ్రహించరు, ఊహించలేరు. అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఐఎండీ కానీ, సో దాని ప్రకారం చర్యలు తీసుకుంటుంటారు. కానీ మరమ్మత్తులు, ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ కానీ, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కానీ, కాళేశ్వరంలో పంపింగ్ గురించి కానీ, ఇవన్నీ విమర్శలు వస్తూ ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా చోటు చేసుకుంది. ప్రమాదం అనేది ఈ స్థాయి వరకు వెళ్ళడానికి, లేదంటే ప్రాణాలు 18 మంది 12 మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా రీజన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే అంటున్నారు. ఇక కడెం ప్రాజెక్ట్ గురించి మనందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా జరిగింది, ఆ గేట్ల పనించి వరద ఫ్లోటింగ్ ఏ విధంగా వెళ్ళింది, ఆ తర్వాత ఆ గేట్లను తీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ కూడా ఏంటి. ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. వర్షాలు వచ్చినప్పుడు సహజంగానే కొన్ని మనం ఊహించకుంటుండే జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అది ఎవరైనా కూడా బాధపడాల్సిందే. ఇలా ములుగు జిల్లాలో జరిగిన మరణాలు కానివ్వండి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అది ఎవరు కూడా ఆనందించే విషయాలు కావు, ఎవరైనా బాధపడాల్సిన విషయాలు, అవి ఎవరు కోరుకునేవి కావు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో అలాంటివి జరిగితే వాటిని రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎక్కువ ఉత్సాహం చూపించే రాజకీయ వాతావరణం ఉండటమే దురదృష్టకరమైన విషయం. నేను ఎందుకంటున్నంటే మీరన్నట్టుగానే వర్షాలు రావటం అనేది సహజంగానే ఒక కాలంలో వస్తుంటే దానికి అనుగుణంగా ముందస్తుగా ప్రణాళికలు చేసుకోవాలి, మన చేతిలో ఉన్నంత వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం చేయాల్సిన పని అదే, ఆ పని ప్రభుత్వం చేసింది. సీఎం గారు అంతకుముందు చాలా రోజుల ముందే మీటింగ్ పెట్టారు, వర్షాలకు ముందే మీటింగ్ పెట్టారు, వర్షాలు రాబోతున్నాయి, దానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు ఉండాలి, అసలు ఇప్పటికే వర్షాలు లేట్ అయినాయి అని చెప్పేసి. తర్వాత కేటీఆర్ గారు కూడా వీటికి సంబంధించిన విషయాల మీద ముందస్తుగా మీటింగ్లు పెట్టారు, దానికి సంబంధించిన చేయగలిగిన ప్రణాళికలు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం కొన్ని మనం ఊహించేది ఒకటి ఉంటది, జరిగేది కొన్ని వేరుంటాయి. వాతావరణం వాళ్ళు చెప్పిన దానికి కూడా అనుకున్నాం, ఇవాళ ఫుల్ డే వర్షం ఉంది అని అంటే అది ఏదో ఈవినింగ్ వస్తుంటది, ఇవాళ ఈవినింగ్ వర్షం అంటే అది మధ్యరాత్రి ఇట్లా వస్తుంది. ములుగులో చరిత్రలో ఎప్పుడు రాలేదు, కానీ ములుగులో చరిత్రలో రానంత వర్షం వస్తుంది అని ముందస్తుగా ఏమి ఫోర్కాస్ట్ ఏమి చెప్పలేదు. అందుకని ఇలాంటివన్నీ కూడా కొంచెం అప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని అంశాలు మన చేతుల్లో లేకుండా పోయే అవకాశం ఉంటది. కానీ ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ఇవి యంత్రాంగం అంతా కూడా పనిచేసిందా లేదా అని అంటే ప్రతిపక్షాలన్నీ పనిచేయటం లేదని చెప్తున్నాయి. కానీ వాస్తవం ప్రజలకు తెలుసు, టీవీలో తెలుసు, పత్రికల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. కాదంటలేదు, కేటీఆర్ వెళ్లారు, ముసరాంబాగ్ బ్రిడ్జ్ ని సందర్శించారు, అక్కడ ఏముంది, మంత్రి సత్యవతి రాథోడ్ వెళ్లారు, వీళ్ళందరూ వెళ్లారు. కాకపోతే మరమ్మతుల విషయంలో ఎందుకు జాప్యం జరిగింది అని చెప్తాను నేను. సమస్య ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కూడా మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, దానికి సంబంధించిన అలర్ట్ చేయడం ప్రభుత్వం చేశారు. అదే రకంగా సమయం, ఈ వర్షాలు పడుతున్న సమయంలో వర్షంలో సైతం వరంగల్ మేయరు వర్షాల్లోనే మేలైన కూడా లోతుల్లో నీళ్ళల్లో తిరుగుతూనే చేశారు. అట్నే మీరు చెప్పినట్టుగా సత్యవతి రాథోడ్ గారు అందరూ తిరిగారు రాష్ట్ర వ్యాప్తంగా. భూపాలపల్లిలో వెంకటరమణారెడ్డి గారు దంపతులు వాళ్ళందరూ కూడా వర్షాల్లోనే తిరిగారు. అందరు ఒక్కరిద్దరేం కాదు, ప్రతి వాళ్ళు ఇక్కడ శ్రీనివాస గౌడ్ గారు తిరిగారు, అక్కడ పువ్వాడ అజయ్ తిరిగారు, ఖమ్మంలో ఎక్కడికి అక్కడ పూర్తిగా తిరిగారు. ఇవన్నీ సమీక్ష చేస్తూనే సీఎం గారు ఎప్పటికప్పుడు ఎలర్ట్ చే, ఒక పక్కన సీఎం గారు, ఒక పక్కన కేటీఆర్ గారు, ఒక పక్కన శాంతి కుమార్ గారు, సిఎస్ గారు అందరూ చేశారు. సమీక్షలు చేస్తూ ఎక్కడికెక్కడ అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలకు అనుగుణంగా వరంగల్ హెలికాప్టర్ పంపించారు, ఖమ్మం బూర్గంపవర్ హెలికాప్టర్ పంపించారు, ఎక్కడికి సంబంధించిన ప్రయత్నాలు అక్కడ ఆ ప్రయత్నాలు జరిగినాయి. ప్రయత్నాలు జరగదనలేదు. నేను ఇప్పుడు కడియంలో జరిగిన ఘటన అని అన్నప్పుడు ప్రాజెక్టు కు సంబంధించింది అన్నప్పుడు అది కొంత అక్కడ ఓ అంటే అది ముందు అది కొంచెం బ్లాక్ అంటే ఐ మీన్ టైట్ అవ్వడం, దాన్ని కొంచెం సందర్భోచితంగా చూడండి. మొదట్లో అవి కదులుతున్నాయా లేదా లేదు ముందే చూసుకోవడం లేదనేది అది ఇంజనీరింగ్ కు సంబంధించిన విషయం. అట్లాంటి ఎక్కడన్నా లోపాలు చెప్తే ప్రభుత్వం ఏమి ఊకోదు. దీని నేననేది ఏందనంటే అంటే రాజకీయ ఉద్దేశాలతోటి మొత్తం దాన్ని అంతా కూడా ఆపి ప్రజలకు అన్యాయం జరగాలని ఏ రాజకీయ పార్టీ ఏ దుర్మార్గుడు కూడా అట్లా మాట్లాడుకో అనుకోరు. కాబట్టి విచిత్రం ఏంటంటే మన దగ్గర ఉన్న రాజకీయాలు, మీరు ముందస్తు ఇంట్రడక్షన్ లో మాట్లాడినట్టు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి, కానీ ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏదైనా చేయగలిగితే సేవ చేశారో లేదో తర్వాత విషయం, కానీ ఇట్లొచ్చి
మున్సిపాలిటీ ఆఫీసుల మీద ధర్నాలు చేసినట్టు ఈ వరదల సమయంలో నువ్వు ఈ సమయం ఏదో నిజంగా రాజకీయ పార్టీకి పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీకి కొంచెం అంత ఇన్నిత జ్ఞానం ఉంటే చేయాల్సింది ఏంటంటే ఆ ఫోర్స్ అంతా కూడా తీసుకెళ్లి మీకు వరదలల్లో చిక్కుకున్న వాళ్ళకి సహాయం చేయండి అక్కడ సాయం చేసి నీకన్నా నేను ఎక్కువ సాయం చేసింది అని చెప్పేసి ఆ పని మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో మాట్లాడచ్చు ఇంత వర్షపాతం కాదు తక్కువ స్థాయి వర్షపాతం నమోదైనా సరే రవాణా స్తంభించిపోతుంది వాటర్ ఏ విధంగా ఉంటుంది తెలుసు డ్రైనేజీ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాల్సింది ఎంత బాగా మాట్లాడితే అంత ప్రజాస్వామ్యం వర్దిల్తది కానీ సమయము సందర్భము ఉంటది. నిన్న అందరూ వరదల్లో ఉంటే నీ సమయాన్ని అంతా వృధా చేసుకుని పోయి అక్కడేదో ఎలకాలు పండుకొని గేట్ల కాడ పండుకొని గేట్లు దూకి ఏదో సినిమా పక్కిల్లో చేసి టీవీలలో బాగా కనపడుతున్నావు అని చెప్పేసి ఎక్స్పోజ్ అవ్వడానికి చేసే పని తప్ప మేము నిన్న బో నిన్న ఎక్కడెక్కడ ఇప్పుడు మేము కార్యకర్తలకు కేటీఆర్ గారు చెప్పారు ఎమ్మెల్యేలకు చెప్పారు మినిస్టర్లకు చెప్పారు శాంతకుమార్ గారు అధికారులకు చెప్పారు వీలైనంత వరకు మీరు వాళ్లకు వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పారు. ఈ ప్రాంతంలోనే చిక్కుకుంటున్నారనే దానిది ఒక్కొక్క కాడ చిక్కు అనుకున్న కాడ చిక్కుకోకపోవచ్చు అనుకోకుంటున్న కాడ చిక్కుకోవచ్చు అలాంటి కాడికి వెళ్లేసి ఎక్కడికక్కడ మనం చేయాల్సిన సహాయాలు ఉంటాయి. తాడిస్తే బయటకు వచ్చే చోటు ఉంటాడు ఎవరికన్నా అక్కడ ఉంది అని కబురు చేస్తే ఏదో రూపంలో మనం సహాయం చేయాల్సిన యంత్రాంగం ఉంటది. ఇవన్నీ కూడా అందరం మనం కార్యక్రమం సోషల్ యాక్టివిటీ చేయొచ్చు దీనికి రాజకీయ పార్టీలు అడ్డమే లేదు కానీ మీరేం చేస్తున్నారు రాజకీయంగా బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి కేవలం ఒక ఎజెండా పెట్టుకొని సమయం లేదు సందర్భం లేదు సావు కదే డప్పుకు పెళ్లి కదే డప్పుకు మీరు ఏ సందర్భంలోనూ పోయేసి అదే పని చేసుకుంటే ఏం ఉపయోగం. ఇప్పుడు మిగతా రాజకీయాలు తెల్ల తెల్ల డ్రెస్లు మీద బీజేపీ కిషన్ రెడ్డి గారు పోయినారు పోయేసి ఏం చేసినారు ర్యాలీ చేసినారు ఓ 20 మందినో 30 మందినో వేసుకొని పెంచుకు మైక్ పట్టుకొని పోయారు వాళ్ళతోటి వీళ్ళతోటి నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఏం జరుగుతుందమ్మా ఎట జరుగుతుందో అంత బాగుండరా లేదా అని మీరు కార్యకర్తలకు పిలుపునిచ్చి చేయండి ఓ 10 మందిని బయట తీసుకురండి 10 మందికి మంచినీళ్ళు ఇవ్వండి 10 మందికి భోజనం పెట్టండి పెట్టి చెప్పండి. రవికుమార్ గారు అడిగేది ఏంటంటే సీఎం కేసీఆర్ మనం గతంలో మాట్లాడడం జరిగింది మణిపూర్ ఇష్యూ జరిగిన మణిపూర్ ఇప్పుడేదో మహిళల మీద అత్యాచారం ఘటన జరగక ముందు అక్కడ హింసాకాండ జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ వచ్చి ఇక్కడ కర్ణాటకలో పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్స్ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ అంత ఘోరం జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్స్ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తారు ఇదే వీళ్ళ ప్రచార పర్వం అని చెప్పి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రాష్ట్రం ఇంత వరదల్లో ఉంటే పక్క రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ సీఎం ఇక్కడ పాటించుకోవట్లేదు అని రవికుమార్ గారు మీరు ఇంట్రొడక్షన్ మళ్ళీ అనలిస్ట్ గా అని చెప్పినారు అనలిస్ట్ కాదు ఆయన బీజేపీ అదే పక్క బీజేపీ అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఆయన అంతా ఫైల్ రిపోర్ట్స్ ఉంటాయి చూసారా టీవీలో ఫైల్స్ అనే పాత వాటిని మాట్లాడారు ఈ నిన్నటి మొన్నటి మాట్లాడారు ఆ వెనకటి తీసుకొచ్చి వాటికి సంబంధించిన మాట్లాడిన దాన్ని ధృవీకరించడానికి మీకు సాక్ష్యం ఏం మాట్లాడారు చూడండి కేసీఆర్ గారు మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారని మీరు చూడండి ఏ పత్రిక అయితే ఉందండి ఏ పత్రిక జరిగిన విషయం ఏ పత్రిక అయితే నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇంతకుముందు ఆశ గారు ఇంతకుముందు ఆశ గారు ప్రతి ఒక్క పత్రికని ఓపెన్ చేసి చదివి వినిపించారు చూడండి దాంట్లో లేదా ప్రజాస్వామ్యం దాంట్లో లేదా అంటే ఇది కాదా ఇది కాదా ఇది నాకు విషయం చెప్పండి ఇది కాదా నేను కూడా ఇప్పుడు ఈ రోజు ప్రజలకు కావాల్సింది ఏదో అది మీరు చేయండి మీరు వచ్చి సహాయం కార్యక్రమాల్లో పాల్గొనండి మీ కార్యకర్తలకు కూడా పిలుపునివ్వండి మీరు మేము ఎక్కడన్నా ఒకవేళ పలానా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడ ఆదుకోవాలి అని చెప్పేసి చెప్పండి అంతే తప్ప నువ్వు ఇవాళ నువ్వు పోలీస్ యంత్రంగా జిహెచ్ఎంసీకి పోతే రక్షణ కోసం పోలీస్ యంత్రంగా అంతా నీ అనకాలకి రావాల్సి వచ్చే అధికారులందరూ నీకు అందుబాటులో ఉండాల్సి వచ్చే నిర్దేశపోతున్నారు మీరు కాంగ్రెస్ రంగసేవ కార్యక్రమాల్లో ఉండండి అందుబాటులో ఉండండి చేసి అక్కడి నుంచి విమర్శ చేయండి మీరు ఏం పని చేయకుండా విమర్శనే ఇప్పుడు రాంబాబు యాదవ్ గారు తెలియని విషయం ఏంటంటే
బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలు కావచ్చు, వరద ప్రభావిత ప్రాంతాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దానికంటే ముందే ఉంటారు మా వాళ్ళు, అందులో వేరే డౌట్ లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ టీంలు మీకు ఓన్లీ బీజేపీ టీం గురించే చూపిస్తున్నారు పేపర్ లో, అన్ని పేపర్ లో చూపిస్తారు. మీరు అన్ని పేపర్ లో చూసుకోండి. ఇంకో విషయం, బీజేపీ టీం తో పాటు బీజేపీ పరివార క్షేత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు. నేను నాతో సహా కిషన్ రెడ్డి గారితో సహా మీకు మీకు సంఘం సంబంధించిన ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళకి తగిన సహాయక చర్యలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అయితే నేను ఇంకో విషయం చెప్తా, వెలుగు వెలుగులో వచ్చిన వార్తలే చెప్తా అంటున్నారు కదా. మరి మహారాష్ట్రలో మీ యొక్క కేసీఆర్ గారి అన్న కొడుకుని అపాయింట్ చేసింది నిన్న అబద్ధమా? అంటే V6 వాళ్ళు లేని వార్తను ఏమన్నా రాశారా? మేము రాజకీయ పార్టీలు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా రాంబాబు గారు. మరి సరే, మేమంటే రాజకీయ పార్టీలు. మరి హైకోర్టు అనిందిగా, కదండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వార్లు పెట్టుకుంటారు, మరి వరదలు వచ్చినప్పుడు వార్లు పెట్టుకొని మీరు ఎందుకు సహాయ చర్యలు పర్యవేక్షించారని చెప్పేసి హైకోర్టు మొట్టికాయ వేసింది కదా. నేను వేయలేదు కదా. ఏమంటారు రాంబాబు గారు, రాజకీయ పార్టీలు కాదు కదా. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారంట రాంబాబు గారు? అదే చెప్తున్నాను, హైకోర్టులో పిల్ వేసినప్పుడు హైకోర్టు మాట్లాడే దానిలో వార్ రూమ్ గురించి కానీ ఇంకోటి కానీ పదాలు వాడింది. ఆ పత్రికలు వచ్చింది, అది వార్ రూమ్లో చేసే పని ఏదో సీఎం గారు కూర్చొని ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు. కాకపోతే వార్ రూమ్ అనే పేరు పెట్టుకోవడం అదొక రకమైన యాక్టివిటీ. వార్ రూమ్ పెట్టుకునే యాక్టివిటీ చేయాలనేది ఏం లేదు. దానికి ఎట్లా సమాధానం చెప్తా? ఆహా, అదే మీకు అర్థమయ్యేది సినిమా భాష మాట్లాడారు. వార్ రూమ్ల గురించి అంటే వార్ రూమ్ అంటే అర్థమైంది. వార్ రూమ్ పనేది సీఎం గారు ఒక పక్కన, సిఎస్ ఒక పక్కన, కేటీఆర్ గారు ఒక పక్కన చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్నారు అదే పని, చేస్తున్నారు. వరదల్లో ప్రాణాలు పోయిన వాళ్ళు, వాళ్ళ ఇల్లు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ సమస్తం కోల్పోయిన వాళ్ళు, కట్టు బట్టలతో బయట వచ్చిన వాళ్ళు మీ మాటలు వింటే నవ్వుకుంటారు వాళ్ళు. వాళ్ళకి వేరు దిక్కు లేదు. ఇప్పుడు మీ మాటలు చూస్తే, మీ మాటలు పర్టికులర్ గా బీజేపీ మాటలు చూస్తే బీజేపీ జనంలోనే ఉంది. బీజేపీ పరిస్థితి ఇట్లా అబద్ధాలు మాట్లాడడం, ఇట్లా గాయగాయగా మాట్లాడడం, ఇట్లా అన్ని మాట్లాడుతున్నారు మీరు. అందుకే ప్రజలు దగ్గరికి రాని ఇవ్వడాల. నేను అబద్ధాలు మాట్లాడుతున్నాను, బీజేపీ పార్టీ అబద్ధాలు మాట్లాడుతున్నాను. హైకోర్టు కూడా అబద్ధాలు మాట్లాడుతుందా? హైకోర్టు అబద్ధాలు చెప్తుందా? అంటే హైకోర్టు కూడా మీరు ఆన్సర్ ఇదే ఇస్తారా? హైకోర్టు చెప్పారు చెప్పండి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల యొక్క కష్టాలు మీరు ఏ విధంగా తీసుకోవాలి? విషయం చెప్పండి. కేటీఆర్ గారు కేటీఆర్ గారు, హరీష్ గారు ఇద్దరు కూడా టికెట్ల పంపకం విషయాల్లో నిన్న బిజీగా ఉన్నారా లేదా నాకు చెప్పండి? లేదు, 100% న్యూస్ లోనే చూపిస్తాను. నేను తెలంగాణ పత్రికలోనే చూపిస్తాను దాని హెడ్డింగ్. నమస్తే తెలంగాణ. ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నానంటే రాజకీయాలు నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూపించండి. రవికుమార్ గారు, రాజకీయాలు చేస్తున్నా అని చెప్పేసి మా పైన అబద్ధాలు వేయకండి. మేము రాజకీయాలు కిషన్ రెడ్డి గారు ఇల్లు దగ్గర ఆయన నియోజకవర్గ పరిధి బయటకు కూడా కాదు. ఆయన పార్టీ అధ్యక్షుడు, పోవాల 4 జిల్లాలకి చూసి ఇక్కడ జరుగుతుందని చెప్పాలి. ఎక్కడ ఇంటికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోయి నిన్న విజువల్స్ అన్ని హైదరాబాద్ హిమాయత్ నగరే అన్ని పోయింది. నిన్న పోయిన విజువల్స్ అన్ని హిమాయత్ నగర్. తెలుసుకోండి మొన్న గజ్వేల్ పోయిండు, నిన్న ఈటల గారు హనుమకొండ పోయిండ్రు, ఆయన పార్లమెంట్ పరిధిలో జిహెచ్ఎంసీ లో కిషన్ రెడ్డి గారు నిన్న పర్యటించినారు. ఇక ఆయన మొత్తం డే మొత్తం ఇదే పనిలో ఉన్నారు.